అండ్ నువ్వు రిగ్రెట్ అయ్యి నువ్వు ఏడవడమే తప్ప నువ్వు ఏడుస్తున్నావు అని వాళ్ళు ఏమన్నా నేను కన్సోల్ చేస్తారా వాళ్ళు ఈవెన్ దో వాళ్ళు సారీ అని కూడా చెప్పరు నిన్ను హర్ట్ చేసిన ఇంకా ఏమంటారు తెలుసా నువ్వు నన్ను హర్ట్ చేసినావు కాబట్టి నేను నిన్ను హర్ట్ చేసినా చాలా ఈజీ నువ్వెప్పుడన్నా వాళ్ళు చేస్తున్న మిస్టేక్ని కనుక పాయింట్అవుట్ చేసావే అనుకో నీ అంత చెడ్డది నీ అంత మ్యానిపులేటర్ ఎవ్వరున్నారు ప్రపంచంలో నువ్వు ఒక యూజ్లెస్ వేస్ట్ క్యాండిడేట్వి నీ క్యారెక్టర్ని చాలా చీప్గా చూసి పెడతారు అండ్ వాళ్ళు ఏమంటారు తెలుసా ఇంకొక మాట కూడా ఎందుకు చేసావు నా గురించి నేను చేయమన్నానా నీకు చాలా కొవ్వు కాబట్టి నువ్వు ఏదన్నా చేస్తావు నాకు ఎథిక్స్ ఉన్నాయి నాకంటూ ఒక ఎమోషన్స్ ఉన్నాయి నాకంటూ నాకు ఒక నేమ్ ఉంది నీలాగా చీప్గా చిల్లరగా నేను బిహేవ్ చేయను అంటే నీ క్యారెక్టర్ని కూడా చీప్ చిల్లర్ చేసేంత సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్ళిపోతారు అయినా కూడా నువ్వేమని మాట్లాడాలంటే అవునా నాదే సారీ అని చెప్పాలి ఇంత రిగ్రెట్ అయ్యి ఇంత డౌన్లో ఉండి నువ్వు రిలేషన్ మెయింటైన్ చేయడం అవసరమా నీకంటూ నీకు ఒక ఎథిక్స్ ఉండకుండా ఒక మ్యానిపులేటివ్గా నిన్ను ఒక జెలస్ లాగా క్రియేట్ చేసే పర్సన్ ఆ పర్సన్తో నువ్వు రిలేషన్లో కంటిన్యూ చేయడం అవసరమా చెప్పు ఐదర్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా సరే ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళు ఏమైపోతారు అనే దానికన్నా నీ నువ్వేమవుతున్నావో ఆలోచించుకో నీ గురించి నువ్వు ఆలోచించుకో నువ్వు ఏ పొజిషన్లో ఉంటున్నావు అనేది ఆలోచించుకో రోజు రోజుకి నువ్వు ఎంత దిగజారిపోతున్నావు అనేది ఆలోచించు